Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు పెద్ద చిక్కొచ్చి పడిందే. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఏంటి అన్నది చెప్పడం కంటే మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే చాలు, అర్థమైపోతుంది. ఏపీలో పల్లెల్లో మాత్రమే జగన్ మీద మోజు ఉందని టీడీపీ భావించింది. కానీ పట్టణాలకు పట్టణాలు కూడా వైసీపీకి దోసోహం అవ్వడం చూసి నాలిక కరుచుకుంది. కానీ జరగాల్సిన రాజకీయ నష్టం భారీగా జరిగిపోయింది. అటు పల్లెలు ఇటు పట్టణాలన్నీ కలిపి జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలను కనుక బేరేజి వేసుకుంటే ఏపీలో పూర్తి రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతమవుతుంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు పార్టీ నేతలతో ఒక్కటే మాట పదే పదే అంటుండేవారు, వచ్చే ఏడాదిలో జమిలి ఎన్నికలు వస్తాయి, మనదే అధికారమని. ఇప్పుడు ఆ మాట ఆయన అనగలరా అన్నది తమ్ముళ్లకే పెద్ద డౌట్. 22 నెలలు గడిచినా కూడా జగన్ మీద ఆదరణ జనాలకు అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటికిప్పుడు జమిలే ఎన్నికలు పెడితే ఎవరు అధికారంలోకి వస్తారో, ప్రత్యేకించి లగడపాటి లాంటి వారు సర్వే చేసి చెప్పాల్సిన పని లేనే లేదు. మరి రాజకీయ మేధావి అయిన చంద్రబాబుకు ఈ విషయం తెలియకుండా ఉంటుందా? అందుకే ఇక ఆయన నోట జమిలే మాట అసలు పలకలేరంటున్నారు. ఇక తాజాగా జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే జమిలే వైపు బీజేపీ అడుగులు వేస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ ఆశలు మాత్రం పూర్తిగా అణగారిపోలేదు అని చెప్పాలి. ఇక మరోవైపు చూస్తే కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలోని పార్లమెంటు కమిటీ జమిలి ఎన్నికలు భేష్ అంటూ ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి ఇచ్చింది. మరి దాని మీద కేంద్రం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. ఒకవేళ 2022లో జమిలి ఎన్నికలకు కానీ మోదీ సై అంటే అప్పుడు ఏపీలో చంద్రబాబు సంగతి ఏంటని కూడా చర్చగా ఉంది. ఏపీలో వైసీపీ తీరు చూస్తే రేపు ఎన్నికలు పెట్టినా రెడీ అంటోంది, ఎందుకంటే లోకల్ బాడీస్ ఫలితాలు ఆ ధీమాన్ని ఇచ్చేశాయి. అలా కాదు, మరో 3 ఏళ్లు ఆగి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలన్నా కూడా తమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసుకునేందుకు బోలెడంత సమయం వెసులుబాటు వైసీపీకి దొరుకుతాయి. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే వచ్చే ఏడాది ఎన్నికలు అంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే. ఇప్పటికే దిగజారిన పార్టీతో వైసీపీని మళ్ళీ ఢీకొట్టలేరు. అలా కాదు, 2024లో ఎన్నికలంటే అంతదాకా పార్టీని ముందుకు నడపడం ఎలా అన్నది కూడా బిగ్ టాస్క్. మొత్తానికి చూస్తే చంద్రబాబుకు గొప్ప చిక్కు వచ్చి పడింది అంటున్నారు.